హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద చాణిక్య స్టాక్ ట్రేడర్స్ సో మనం ఈ వీడియోలో థింగ్స్ గురించి చూసే ముందు యుఎస్ మార్కెట్లో అక్కడ ఫాల్ డౌన్ స్టార్ట్ అయ్యింది సో వాళ్ళు హెవీగా సెల్ ఆఫ్ చేస్తున్నారు ట్రెండ్ సీమ్స్ టు డౌన్ ఆ విషయాన్ని కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం సో అయితే సో ఇది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి చేస్తున్న వీడియో కాబట్టి సో ఈరోజు స్టాక్ మార్కెట్లో బుల్ ఈగో ర్యాలీ అంటాం కదా తల పొగరు చూపించింది తలదన్నేలాగా పరిగెత్తింది అని చెప్పి చెప్తాను సో అలాగే మరి బల్లుఖానికి బ్రేకప్ సాంగ్ తప్పదా సో మరి ఏం జరగబోతుంది ఈ యుఎస్ మార్కెట్లు నెగిటివ్ మన మార్కెట్లు ఏమో స్ట్రెంత్ మరి ట్రెండ్ ఏదైనా చేంజ్ అవుతుందా లేదా ఆ విషయాల గురించి చూద్దాం మణప్పరం ఫైనాన్స్ లిమిటెడ్కి సంబంధించి సమ్ క్లారిటీ అయితే వచ్చింది మరి బై ఆపర్చునిటీ ఏదైనా ఉందా లేదా ఆ విషయాల గురించి చూద్దాం హెచ్డిఎఫ్సి యొక్క క్యూ ఫోర్ ఏంటి అలాగే ఈరోజు అంతలా ర్యాలీ రావడానికి రిలయన్స్ ఇండస్ట్రీసు హెచ్డిఎఫ్సి బ్యాంకు హెవీ వెటేజ్ అయిన స్టాక్స్ ఇవి కదా సో వీటి వల్ల మంచి ర్యాలీ వచ్చాయి అని చెప్పి చెప్పచ్చు హీరో మోటార్ కార్ప్ యొక్క క్యూ ఫోర్ ఏంటి టాటా పవర్ యొక్క క్యూ ఫోర్ ఏంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటి ఈ యుఎస్ మార్కెట్ల యొక్క పరిస్థితి ఏంటో చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి ముందుకు వెళ్దాం చూడండి నిఫ్టీ గురించి చూసే ముందు యుఎస్ మార్కెట్స్ గురించి చూసే ముందు సో ఈరోజు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యాజ్ యూజువల్గా ఈరోజు త్రీ ట్రేడ్ చేశాము ఈరోజు మంచి ప్రాఫిట్లు అనేవి చేశాము అయితే సో ఎయిటీన్ థౌజండ్ టూ సిక్స్టీ ఎయిట్ కానీ లేకపోతే ఎయిటీన్ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ కానీ టచ్ చేస్తుంది అని చెప్పి ఎర్లీ మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయిన టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కే అర్థమైంది సో మనం ఆల్రెడీ ఎర్లీ మార్నింగే ట్రేడ్ వ్యూ ఇచ్చినప్పుడు సో టార్గెట్గా ఎయిటీన్ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ అనేది ఇచ్చాము సో ఎవరైనా మీరు జాయిన్ అవపోతే ఈ ఫ్రీ టెలి ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఒకసారి వెరిఫై చేయండి సో ఓవరాల్గా ఏంటంటే ఈరోజు మళ్ళీ మనం ఏంటంటే కుమ్మేసామని చెప్పి చెప్తాను త్రీ ట్రేడ్స్ మనకి సక్సెస్ఫుల్గా మంచి ప్రాఫిట్లే నైంటీ ప్లస్ ఫార్టీ వన్ థర్టీ పాయింట్స్ ఎంటర్డ్ అయ్యాలో అంటే జోక్ కాదు కదా సో మంచి గెయిన్ అయితే తీసాం ఓవరాల్గా లక్షకి అక్షరాల లక్ష సో లక్ష పాయింట్లు మనకు లక్ష మనీ అంటే ఒక లాట్కి లక్ష రూపాయలు అనమాట ఈ రీసెంట్ ఫార్టీ ఫైవ్ డేస్ ట్రేడింగ్ ద్వారా మీరు జాగ్రత్తగా మనం చెప్పినట్లు వ్యూ ప్రకారం మీరు ఎంట్రీ ఎగ్జిట్ తీసుకొని ఉంటే కనుక సో టూ థౌజండ్ పాయింట్స్ అనేవి అరౌండ్ గెయిన్ చూసాము సో మీరు తక్కువలో తక్కువ మీరు సగం వేసుకున్నా కూడా థౌజండ్ టు ట్వల్వ్ హండ్రెడ్ పాయింట్స్ మీకు గెయిన్ వచ్చి ఉండాలి మీరు సరిగ్గా వ్యూ తీసుకొని ఉంటే కనుక ఎగ్జిట్ దాకా ఆగటం అలాంటివన్నీ తెలుసుంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను చూడండి ముందుగా నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇక్కడ సో గ్యాప్ డౌన్ అయ్యింది సో అయితే నేనైతే కనుక నాకైతే కనుక పెద్ద నెగిటివ్గా యూఎస్ మార్కెట్లో నాకేం పెద్ద ఇంటెన్షన్ నెగిటివ్ అనే నాకు అనిపించట్లేదు నాస్ ఇక్కడ రెడ్లో పాయింట్ ఫైవ్ జీరో ఉంది అలాగే డౌ జోన్స్ ఇక్కడ ఒకసారి చూద్దాం డౌ జోన్స్ ఎలా ఉంది అనేది చూస్తే కనుక అది కూడా ఇంకా డీప్ రెడ్లో ఉంది అయితే ఏంటంటే సో నాకైతే కనుక ఇది సో రీట్రేస్మెంట్ లాగే ఉంది మళ్ళీ ర్యాలీ అనేది కొనసాగుతుంది మేబీ ఈ రోజు ఇలా ఉండొచ్చు లేదా మీరు వీడియో చూసేటప్పటికి సో కొంచెం రికవర్ అయ్యి ఉండొచ్చు కానీ ఓవరాల్గా పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు ఓవరాల్గా హ్యూజ్ అంటే న్యూ లోస్కెళ్ళాలని ఇంటెన్షన్ అయితే కనుక నాకు అక్కడ చాట్లో కనిపించలేదు సో ఆ విషయం చెప్తాను క్లియర్గా సో అట్లాగే ఏంటంటే మరి వీళ్ళ మార్కెట్స్ ఎట్లా ఉన్నా సో ఏంటంటే ఇంకొక వన్ అవర్ టు టూ అవర్స్ అబ్జర్వ్ చేస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది సరే వీళ్ళ మార్కెట్ ఎట్లా ఉన్నా కూడా మన ఇండెక్స్ అంటే మన నిఫ్టీలో కనుక తేడా ఉంటే తప్ప గమనంలో తేడా తెలుస్తుంది డౌన్ టెన్ స్టార్ట్ అయితే ఆ గమనంలో తేడా ఉంటే తప్ప నా వ్యూ మార్చుకోను సో మీరు చూస్తే కనుక కంటిన్యూగా అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్ అదే వ్యూ కంటిన్యూ చేశాము రెసిటెన్స్లో అట్లాంటివి ఏమి ఉండవు అని ఏం పనిచేయవు బుల్ మార్కెట్లో రెస్టెన్స్ లేదు తొక్కా లేదు అవేం పని చేయవు అనమాట పైకి నెట్టుకుంటూ వెళ్తుంది మీరు గంటకోసారి అది రెసిస్టెన్స్ అది దాటాలి ఇది దాటాలి అన్నింటినీ దాటేస్తుంది చూసారు కదా ఎలాంటి క్యాండిల్ పడిందో ఈరోజు అట్లాగేనంటే బేర్ మార్కెట్ స్టార్ట్ అయితే అడ్వాన్స్గా మనం ఐడెంటిఫై చేయాలి అలాగే ఏంటంటే కిందకి వెళ్తున్నప్పుడు సపోర్ట్లు లేవు అట్లాంటివి ఏం లేవు రీటైల్ పీపుల్ థింకింగ్ అది సో ఈ లైన్లు డ్రా చేసుకొని అదే ఏరియాకి మళ్ళీ వస్తే సపోర్ట్ వస్తుందని లేకపోతే రౌండ్ నెంబర్ దగ్గర ఎక్కువ మంది బై చేస్తారు చూడండి ఎయిటీన్ థౌజండ్ అనే నెంబర్ దగ్గర ఎంతమంది బై చేయగలరు ఎన్ని ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వగలరు చెప్పండి అలాగే ఎయిటీన్ థౌజండ్ దగ్గర రీటైల్ పీపుల్ ఎక్కువ బై చేస్తారు మరి ఇనిషియల్ ప్లేయర్స్ కూడా అక్కడే బై చేయాలంటే మరి సెల్ చేసేది ఎవరు చెప్పండి ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతాయా అవవు అందుకని ఎయిటీన్ థౌసండ్ కింద ఎదుగుతారు వాళ్ళు కావాలంటే బై చేయాలంటే చూడండి రాజమౌళి గారి నెక్స్ట్ సినిమా ఏంటి ఎలా ఉంటుంది అనేది సో హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది నెక్స్ట్ సినిమా ట్వంటీ ఫిఫ్త్తో ట్వంటీ సిక్స్తో దాన్ని బట్టి ఉండదు సినిమా తీసే విధానాన్ని బట్టి ఆ కథని బట్టి గమనాన్ని బట్టి ఉండొచ్చు హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది సో కానీ సో ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ ఫిల్మ్ అయితేనో థర్టీ ఎత్ ఫిల్మ్ అయితేనో దాన్ని బట్టి సక్సెస్ ఉండదు కదా అట్లాగే స్టాక్ మార్కెట్లో రౌండ్ నెంబర్కి ప్రియారిటీ ఇచ్చేది ఎవరు అని అంటే రీటైల్ పీపుల్ను సోషల్ మీడియా కానీ ఇనిషియేషన్ ప్లేయర్స్ ఏంటంటే ఆ రౌండ్ నెంబర్ కింద కాచు కూర్చుంటారు మన ఇంట్రాడే అంత యాక్యురసీ ఇవ్వడానికి కారణం కూడా ఏంటంటే రీటైల్ పీపుల్ ఎక్కడ సెల్ అఫ్ చేస్తారో ఆ ఏరియాలో ఇనిషియేషన్ ప్లేయర్స్ బై చేస్తున్నారా లేదా అనేది క్యాండిల్స్ లైవ్లో చూసి చెప్పడం వల్లే అంత యాక్యురసీ వస్తుంది సో ఈ క్రీడ అంతా ఎవరికి అని అంటే సో రాకేష్ జుంజున వాళ్ళ గారికి ఎందుకనంటే సో రకరకాల చోట మనం నేను నేర్చుకున్నా కూడా సో ఓవరాల్గా తన ఇచ్చిన ఇన్పుట్స్ అనమాట మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయండి అని చెప్పి తన ఇంటర్వ్యూలో నేను నేర్చుకుంది దాన్ని బట్టి నేను వర్కౌట్ చేసుకున్నాను సో నేను ఎక్కడా నేర్చుకోలేదని చెప్పి చెప్పను కానీ మీకు ఇచ్చే ఇన్పుట్స్లో నైంటీ పర్సెంటేజ్ అంతా కూడా ఎక్కడ కూడా కాపీడ్ థింగ్స్ కాదు నా సెల్ఫ్ లెర్నింగ్ అనమాట అంతా కూడా అబ్జర్వేషన్ మీద నేర్చుకున్నాయి అందుకనే అంత డేర్గా చెప్పడానికి కారణం అనమాట చూడండి సార్ ఇక్కడ మనకి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సో ఎయిటీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ సో వెళ్ళింది మనం ఇచ్చిన ఇంటర్డే టార్గెట్ ఎయిటీన్ థౌజండ్ టూ సిక్స్టీ ఎయిట్ అయితే టూ ట్వంటీ ఫైవ్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పి చెప్పాను సో ఎందుకనంటే సో లాస్ట్ మూమెంట్స్లో ఉంది అది తిరగబడితే మనకి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలనే క్లారిటీ అనేది అక్కడ కనిపించట్లేదు సో ఆ వ్యూ అనేది ఆ ట్రేడ్కి అది కరెక్టే అని మనం తీసుకున్న డెసిషన్ కరెక్టే అనమాట సో ఏదైనా కానీ మంచి ట్రేడ్స్ తీసుకున్నాం అయితే ఇక్కడ అయితే కనుక ప్రాబ్లం లేదు కాకపోతే ఫుల్ బుల్ క్యాండిల్ పడింది కాబట్టి సో నెక్స్ట్ ఏంటంటే డోజీ క్యాండిల్ పడుతుంది అనమాట ఎందుకనంటే సో జనరల్గా రేపు పొద్దున గ్లోబల్ క్యూస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక హైయర్ లెవెల్లో అంటే ఈ లెవెల్లో సెల్ ఆఫ్ జరిగి కిందకి పైకి వెయ్యను అంటే డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్తో ఫినిష్ అవ్వచ్చు రేపు సో లేదు గ్లోబల్ క్యూస్ ఒక డిప్ అయితే కనుక సో ఎక్కడ నుంచి మనం బై చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి బ్రాడ్ వ్యూ పైకి వెళ్తుంది కాబట్టి సో మనం డిప్ అయితే బై చేయాలి హైయర్ లెవెల్లో సెల్ చేయాలి ఆ తాట్లో ఉండాలి బ్రాడ్ వ్యూ డౌన్ అనుకోండి ర్యాలీస్లో సెల్ చేయాలి కాబట్టి స్టిల్ బై అండ్ డిప్స్ మార్కెట్ ఏ క్షణమైనా కనుక ట్రెండ్ మారిస్తే ఇండిటేషనల్ ప్లేయర్స్ ఖచ్చితంగా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ముందుగా అప్డేట్ చేస్తాం మన ఛానల్ మీ అందరికీ తెలుసు కాబట్టి వర్రి అవద్దు సో ఎంట్రాడే అప్డేట్స్ అన్నీ కావాలి అని అంటే ఫ్రీగానే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది సో దీని దీన్నే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ లింక్లోనే జాయిన్ అవ్వండి ఎందుకంటే మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి మన పేరున మనీ వసూలు చేస్తున్నారు వాళ్ళ బారిన పడొద్దు అనమాట చూడండి మెడిసింది దాని తర్వాత మణిపురం ఫైనాన్స్ గురించి నేను అనుకున్నాం ఈడీ రైట్స్ ఇలాంటి అప్పుడు ఏంటంటే రివ్యూ చేయాలి ఎవరో చేసిన కామెంట్ కాదు కదా సో ఏంటంటే మేనేజ్మెంట్ కూడా ఈవినింగ్ ఏం చెప్పింది నిన్న సో నిజమే ఈడీ రైడ్ చేయడం నిజమే చెప్పింది ఇవాళ ఇచ్చిన క్లారిటీ సో ఇవాళ వచ్చిన ర్యాలీ కారణం ఏంటంటే మేనేజ్మెంట్ కారణం ఏం చెప్పిందంటే సో అది మణపురం కాదు మ్యాగ్రో సో మణపురం ఆగ్రో ఫార్మ్స్ అది కూడా ఏంటంటే టూ థౌజండ్ ట్వెల్వ్లోపు జరిగిన తంత ఇదంతా సో నైన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ గురించి అదంతా కూడా సో అని చెప్పి చెప్పింది అలాగే ఏంటంటే ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా దానికి మేము సపోర్ట్ చేస్తున్నామని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు సగం క్లారిటీ వచ్చింది సగం ర్యాలీ వచ్చింది ఫుల్ క్లారిటీ వస్తే కనుక ఫుల్ ర్యాలీ వస్తుంది కానీ అప్పటికి ఆలస్యం అవుతుంది కదా కాకపోతే ఏంటంటే మనం సో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశాం కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇప్పుడు మాట్లాడట్లేదు కానీ ఏదైనా డిప్ వస్తే అప్పుడు ఆపర్చునిటీ గురించి మనం మాట్లాడదాము సో సెకండ్ క్లారిటీ అని చెప్పి చెప్తానమాట ఇంతకీ మనకి ఫుల్ క్లారిటీ లేదు మేనేజ్మెంట్ అలా మాట్లాడటం కరెక్టే సో ఎయిటీ పర్సెంటేజ్ చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే మేనేజ్మెంట్ ఆనెస్ట్ మేనేజ్మెంట్ మనపురం కదా సో అదనమాట భవిష్యత్తులో జరిగే థింగ్స్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం అంతేగాని నిన్నటి ఇష్యూ వల్ల ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు రివ్యూ చేయాల్సిన సమయం అని చెప్పి చెప్పాను కదా సో కొంత మనకి క్లూ అనేది దొరికింది అని చెప్పి చెప్తాను చూడండి సార్ టాటా పవర్కి సంబంధించిన క్యూ ఫోర్ ప్రాఫిట్ ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ అప్పు రెవెన్యూ ఫోర్ పర్సెంటేజ్ అప్పు మార్జిన్ ఏంటంటే స్లైట్గా తగ్గింది ఓకే రిజల్ట్స్ బాగానే ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు హీరో మోటార్ కార్కు సంబంధించి ప్రాఫిట్ థర్టీ సెవెన్ పర్సెంటేజ్ అప్పు రెవెన్యూ లెవెన్ పర్సెంటేజ్ అప్పు సో అలాగే మార్జిన్ కూడా పెరిగిందనమాట సో రిజల్ట్స్ బాగున్నాయి అని చెప్పి చెప్పొచ్చు అలాగే హెచ్డిఎఫ్సికి సంబంధించి సో హెచ్డిఎఫ్సి లిమిటెడ్ సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ దాంట్లో ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ గ్రోత్ ఉంది అలాగే నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక నైన్టీన్ పర్సెంటేజ్ గ్రోత్ ఉందన్నమాట సో ఓవరాల్గా ఈ రెండు అయిపోయింది కాబట్టి ఈ రెండులో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ గ్రోత్ ఉంది నెట్ ప్రాఫిట్ ఎయిటీన్ పర్సెంటేజ్ గ్రోత్ ఉంది సో అలాగే హెచ్డిఎఫ్సి లిమిటెడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్తో మెర్జ్ అవుతాయి కదా సో ఆ మెర్జ్ అయ్యి సింగిల్గా లిస్ట్ అయ్యి దాని తర్వాత ఇంకా మంచిగా సో గ్రో అవుతుంది ఈ రెండు కంపెనీస్ కలిపి ఇంకా గ్రో అవుతాయి అందులో డౌటే లేదు అని చెప్పి చెప్తాను సో అయితే మన హోల్డింగ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే మనం ట్వెల్వ్ నైంటీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యాడ్ చేశాము ట్వెల్వ్ నైంటీ థర్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఇచ్చాను చూడండి మనం సార్ అలాగే సో రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి ఈరోజు అంత స్ట్రాంగ్గా ర్యాలీ రావడానికి కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట సో టూ డబల్ ఫోర్ ఫైవ్ని టచ్ చేస్తుంది అని చెప్పి ఎర్లీ మార్నింగ్ అనుకున్నాను రిలయన్స్ దానివల్ల అంత కాన్ఫిడెంట్గా నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ వ్యూ అనేది జరిగింది సో అలాగే టూ డబల్ ఫోర్ ఫైవ్ పైన ఏంటంటే బుక్ చేయాలి ఎందుకంటే రీటైల్ పీపుల్ ఏంటంటే ఇది రెస్టారెంట్స్ అని చెప్పి అనుకుంటారు కదా అందువల్ల ఏంటంటే దాని పైన బై చేస్తారు వాళ్ళు అది దాటితే సో కొంచెం ఏంటంటే ప్రీమియం కూడా కలిసి వస్తుంది మనకి అది దాటం కానీ అగ్రెసివ్గా పీపుల్ బై చేస్తారు కిందంతా వదిలేసి పైకొచ్చి బై చేయటం ఏదైనా న్యాయమా ఆ లాజిక్లో ఏదైనా ఉపయోగం ఉందా సపోజ్ ఇప్పుడు ఏదైనా అవుట్ వస్తే ఇది యూ బ్రేకౌట్ లేకపోతే కప్పడిని హ్యాండిల్ అవుట్ అని చెప్పి మళ్ళీ వచ్చి బై చేస్తారు సో మరి ఈ లోయర్ లెవెల్లో నుంచి బై చేసిన వాళ్ళు తెలివైన వాళ్ళ ఈ పైన కప్పు సాసరు అని కూర్చున్న వాళ్ళ తెలివైన వాళ్ళ సో ఆ లాజిక్స్ ఏంటంటే జమాన్లోవి సో ఇప్పుడు ఏంటంటే అవి మార్కెట్లో వర్కౌట్ అవ్వు అందరికీ తెలిసిన విద్యతో స్టాక్ మార్కెట్లో మనం సంపాదించలేము ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి అందరూ ఫాలో అయ్యే అయ్యే సపోర్ట్ డిస్టెన్స్ అయ్యే ఓపెన్ ఇంట్రెస్ట్ సో అయ్యే రౌండ్ నెంబర్లు అయ్యే పివర్ట్ పాయింట్లు సో అవే మూవింగ్ యావరేజ్ వాటి వల్ల ఏ ఉపయోగం ఉండదు కానీ అది మీరు తెలుసుకోవాలి అప్పుడు బెనిఫిట్ అవుతుంది లేకపోతే ఏంటంటే ఆర్గ్యుమెంట్కి దారితీస్తుంది మీకు తెలిసిన రోజు మీ అనుభవం అనేది మీకు నేర్పుతుంది మన స్వీయ అనుభవానికి మించిన పుస్తకం లేదు అని చెప్పి చెప్తాను సో అలాగే రిలయన్స్ త్వరలో ఏంటంటే బ్రేక్అవుట్ వస్తుంది మార్కెట్ బ్రాడ్ వ్యూ లేదన్న చేంజ్ ఉంటే నా వ్యూ మారచ్చు బ్రాడ్ వ్యూలో చేంజ్ ఉంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో ముందుగా అప్డేట్ చేస్తాను అప్పుడు కిందకి సెల్ ఆఫ్ చేసుకుంటా వెళ్తాం ఎంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సో స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూడండి అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా సో సెవెన్ ట్వంటీ వన్ సెవెంటీన్ ట్వంటీ వన్ పైన చూడండి మెడ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా సెవెంటీన్ ట్వంటీ త్రీ పైన సెల్ ఆఫ్ వస్తుంది అంటే అక్కడ దాకా వెళ్తుందని ఇమాజిన్ చేయటం వల్లే మనం నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అంత డేర్గా ఉన్నామన్నమాట రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు ఇవాళ వస్తాయి అనుకున్నాను వేసినవి అనమాట సెవెంటీన్ ట్వంటీ వన్ చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి క్లూసు మీరు ఏదైనా ట్రెడిషన్ లాగా తెలిస్తే సో ఇది రెసిడెన్స్ లైన్ అట్లాంటివి ఉన్నాయనుకోండి అనుకోండి మనం బుక్ చేయమన్నప్పుడు ఆ లైన్ పైన బుక్ చేయండి ఆ లైన్ పైన వచ్చినప్పుడే మీకు చెప్తాను ఎందుకనంటే ప్రీమియం కలిసి వస్తుంది మీకు ఫ్యూచర్స్లో ఎందుకనంటే అందరూ కూడా బై చేయాలని ఉంటారు కాబట్టి మనం అనుకున్న దానికన్నా కూడా ఒక టెన్ పాయింట్స్ అదనంగా వస్తుంది అనమాట ఆ అవుట్ వచ్చిన తర్వాత వస్తుంది అన్న మూమెంట్లో ప్రీమియం పీక్స్లో ఉంటుంది అలా దాటంగానే ప్రీమియం తప్పని లేచిపోద్ది సో కాబట్టి ఏంటంటే ఆ ప్రీమియంని మనం క్యాచ్ క్యాచ్ చేయాలి అంతేగాని అందరిలాగా మళ్ళీ అవుట్ వచ్చింది సో వాల్యూమ్ బాగుంది నేను వెయిట్ చేస్తాను అని అంటే అయిపోద్ది అప్పటికి అర్థమవుతుందా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే అందుకే మీకు వెబినార్ ద్వారా గైడ్ చేసేది లైవ్ వెబినార్ల ద్వారా మీకు గైడెన్స్ అనేది పనికొస్తుందా లేదా కామెంట్ చేయండి సో లైవ్ వెబినార్లో మనం సండే చెప్పుకుంటున్నాం కదా స్పాట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి మనీ మేనేజ్మెంట్ ఏంటి అవుట్ల పైన ఎలా కొనాలి తక్కువ ప్రీమియంలో ఎలా కొనాలి ఇట్లాంటివి ఏంటంటే మీకు పనికొస్తాయి అనమాట ఈ సండే కూడా వెబినార్ ఉంది దేనికి సంబంధించి ఏంటంటే ఇంట్రాడేకి సంబంధించిన క్లూసు ఈ మార్కెట్ని ఎలా చూడాలి ఎస్జిక్స్ నిఫ్టీ ఏంటి డౌజన్స్ ఫ్యూచర్ ఏంటి ఇంటర్నెడ్కి సంబంధించిన రౌండ్ నెంబర్లు కింద ఎలా బై చేయాలి ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు రీటైల్ పీపుల్కి ఎలా అగెనిస్ట్గా ట్రేడ్స్ జరుగుతూ ఉంటాయి అట్లాంటివన్నీ మీకు తెలిస్తే హాయిగా నింపాదిగా మీరు కూడా ఏంటంటే ట్రేడ్స్ని ఎంజాయ్ చేయగలరు అని చెప్పి చెప్తాను చూడండి మన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీకు నచ్చి అట్లాంటి వెబినార్లు అటెండ్ అవ్వాలి అని అంటే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు చూడొచ్చు ఇంటర్నడే అంటారా అవి ఫ్రీగానే చూడవచ్చు కానీ వెబినార్లు మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి జరోదా ఏంజెల్ లింక్స్ ఉన్నాయి కదా సో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయండి సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జరదా ఓపెన్ చేశాను జెరదో అయినా ఏం అయినా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయండి అలాగే చాలా మంది అడుగుతున్నారు మాకు ఆల్రెడీ ఉన్నాయని ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ని రిఫర్ చేయండి ఇద్దరు రండి సో హ్యాపీయే కదా సో కాబట్టి ఆపర్చునిటీని వాడుకోండి అని చెప్పి చెప్తాను వెబినార్లో మాత్రం మంచి నాలెడ్జ్ షేర్ అవుతుంది అదైతే కనుక పక్కా సో మిస్ అయితే మాత్రం సో అది మీ ఇష్టం అనమాట అది మీ ఇష్టం కానీ చెప్తున్నాను అనమాట వెబినార్లో తెలిస్తే ఏంటంటే కొంచెం మేము ఇచ్చే వ్యూస్ ఇంకా అదనంగా మీకు బెనిఫిట్ అవుతుంది నష్టం ఎప్పుడు చేయదు చాటేషన్ ఆ విషయం మీ అందరికీ తెలుసు చూడమెంట్స్ మరి సో బుల్ మార్కెట్ ర్యాలీ కొనసాగుతుందా బల్లుకానికి బ్రేకప్ సాంగ్ ఏనా ఆ విషయాల గురించి మనకి క్లారిటీ రావాలంటే కొంచెం ఆగాలి సో ఇప్పుడు అయితే ప్రస్తుత బుల్ రన్ని సో అట్లాగేనంటే మీలో చాలామందికి ఆ బ్రేకప్ సాంగ్ తెలిసే ఉంటుంది కదా సో నాకు సాంగ్ అనేది చాలా చాలా ఇష్టం అనమాట సో ఈ రోజుల్లో లవ్ బ్రేకప్లు ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వడానికి కారణం మీకు చాలాసార్లు చెప్పాను వాట్సాప్ ఇన్స్టా సో కనెక్ట్ అవడం ఈజీ డిస్కనెక్ట్ అవ్వటం అనేది ఈజీ అవుతుందనమాట సో అలా కాకుండా ఉండాలి అంటే మైట్ బి ఏం చేయాలి అని అంటే మేబీ మాట్లాడాలనుకున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా కలుసుకొని మాట్లాడితే ఏంటంటే ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కువగా మనం డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రేకప్ సాంగ్స్కి దారి తీస్తాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను అంతే కదా కరెక్టే కదా నేను చెప్పింది సో ఎందుకంటే న్యాచురాలిటీ ఉండదు కదా మిస్అ మిస్ అండర్స్టాండ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి సో థింగ్స్ అట్లా అనమాట జస్ట్ ఏంటంటే వాట్సాప్ ఏంటంటే కలవటానికి అంతే అంతేగాని సో అదే కంటిన్యూషన్ చేస్తే మాత్రం బ్రేకప్ సాంగ్ తప్పదు సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ డే